Moments later. శుభోదయం పిల్లలు. శుభోదయం సార్. అందరూ బాగున్నారా? అందరూ బాగున్నాం సార్. ఆ ఓకే. నిన్న నేను మీకు ఒక కొత్త పాఠం చెప్తానని చెప్పాను కదా. ఇవాళ ఒక కొత్త పాఠం చెప్పుకుందాం మనం. అందరూ వచ్చారా వేళ? వచ్చాం సార్. ఎవరో ఇద్దరు రాలేంటి ఉంది. రవి సీత ఏరి రాణి వాళ్ళ సంగతి వచ్చిన తర్వాత వాళ్ళ సంగతి చెప్తాను. సరే, మీలో ఎవరైనా ఎవరికైనా సాయం చేశారా? ఏ సాయం చేసో చెప్పు బాలు. పక్కన వాడికి బిస్కెట్లోని తాడి తాటలు ఇవ్వడం కాదురా. సాయం అంటే బయటికి వెళ్ళి ఎప్పుడైనా మీరు వృద్ధులకు కానీ పెద్దవాళ్ళకి ఏమైనా సాయం చేశారా అనేది. ఇప్పటి వరకు మీరు ఏం చేస్తున్నారు? ఎక్కడికి వెళ్ళారు? టయానికి స్కూల్ కు రాకుండా ఏం చేస్తున్నారు మీరు? నమస్కారం సార్. వీళ్ళని ఏం అనకండి సార్. మా తాతగారు రోడ్డు దాటలేకపోతుంటే వీళ్ళ రోడ్డు దాటించి ఇంటి వరకు తీసుకొచ్చారు సార్. వీళ్ళని ఏం అనవద్దని చెప్పమని మా తాతగారు నన్ను పంపించారండి. వెరీ గుడ్ రవి సీత, చాలా మంచి పని చేశారు. చూసారా పిల్లలు, సాయం అంటే అది. చూడ, తాతయ్య గారు ఎవరో రోడ్డు దాటలేకపోతుంటే అతన్ని రోడ్డు దాటించి వాళ్ళ ఇంటి దగ్గర దయపెట్టి వచ్చారు. చాలా మంచి పని చేశారు రవి సీత, వెరీ గుడ్. అందరూ కూడా ఒకసారి క్లాప్స్ కొట్టి అభినందిద్దాం. వెరీ గుడ్ రవి సీత, వచ్చి మరి క్లాస్ రూమ్ లో కూర్చోండమ్మా. వస్తాను సార్. ఓకే, చూడండి, ఇందాక మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడిగాను. ఏమడిగాను? సాయం ఎవరికైనా చేశారా అని అడిగాను. ఈరోజు మన పాఠం పేరు కూడా సాయం. పాఠం పేరు ఏంటమ్మా? సాయం. వెరీ గుడ్, బాగా నేర్చుకుందాం.
వస్తాయో ఎక్కడికి వెళ్తాయో. అవును తమ్ముడు, వీటికి కిలకిల రావాలని వింటుంటే ఇక్కడ నుంచి అస్సలు వెళ్ళాలనిపించట్లేదు. ఆ పక్షి చూడ, ఇది చూడు, అమ్మ పిలుస్తుంది, వెళ్తాను. రవి స్కూల్కి తయారవ్వ టైం అవుతుంది. అలాగే అమ్మా. A few moments later. హాయ్ పక్షులు, నేను స్కూల్కి వెళ్ళి వస్తానే, బాగా ఆడుకోండి. మీకు ఆకలి వేస్తే పైన గింజలు మంచినీళ్ళు పెట్టాను, ఆకలి వేసినప్పుడు వచ్చి తినండి, సరేనా? బాయ్. అలాగే అవి తింటాయి కానీ మీరు బయలుదేరండి. అమ్మా బాయ్, వెళ్ళి వస్తాం. జాగ్రత్త. ఆ తీగలు చాలా పైకి ఉన్నాయి రవి, ఆ స్తంభం పైకి ఎక్కడో చాలా కష్టం, అందులో నవి కరెంటు తీగలు చూద్దాం రవి. ఆ పిచ్చుని కాపాడాలంటే ఒక్కటే మార్గం, ఎవరైనా విద్యుత్ సరఫరా ఆఫీస్ వెళ్ళి విద్యుత్ సరఫరా ఆపివేస్తే దాన్ని రక్షించవచ్చు. అది కూడా విద్యుత్ వాళ్ళే వచ్చి చెయ్యాలి. నువ్వు ముందు పడిపోయింది తెరు, ఇప్పుడు కావాల్సిపోయింది. సార్ సార్, మీరు కొంచెం సేపు విద్యుత్ ఆపేస్తే అక్కడ పిచ్చుక బతుకుతుందండి. ఏంటి సంగతి, కరెంటు ఆపడం ఏంటి, పిచ్చుకుని కాపాడడం ఏంటి? ఓహో అలాగా, ఇందుకే నువ్వు ఎవరబ్బాయమ్మా, మీ ఇల్లు ఎక్కడో చెప్పు, నేను మనిషిని పంపిస్తానులే. నేను రాఘవ్ గారి అబ్బాయినండి, మేము పోస్ట్ ఆఫీస్ వీధిలో ఉంటాము, మీ వాళ్ళని త్వరగా పంపండి సార్, ఆ పిచ్చుక అరుస్తుంటే ఏడుస్తున్నట్లుంది. అలాగేనమ్మా, పంపిస్తాను. ఓకే, నాకు తెలిసింది ఇప్పుడు అర్థమైంది, ఇంటికి పంపిస్తాను. వెళ్ళమ్మా నువ్వు ఇంటికి వెళ్ళు. సాయంత్రం అయింది, ఇంకా ఎవరు రాలేదేంటి? అసలు వస్తారా రారా? ఒకవేళ రాకపోతే ఈ పిచ్చుకు చనిపోతుందా?
few moments later. రవి నీకోసం ఎవరో వచ్చారు చూడు. వచ్చేసారా సార్? నీకోసమే ఎదురు చూస్తున్నాను రండి సార్. విద్యుత్తును ఆఫ్ చేసాంలే, పక్షిని రక్షిద్దాం. నువ్వు కూడా రా బాబు. ఇదిగో నీ పిచ్చుక బతికే ఉంది, సంతోషమే కదా. పిల్లలు దేవుడు చల్లని వారే, కల్లకపట మెరుగని కరుణామయులే అని ఒక గొప్ప కవి చెప్పిన మాటలు ఈ సాయం పాఠంలో రవిని చూస్తే అర్థమవుతుంది. స్వార్థమే మానవ జీవితంగా మారిపోయిన ఈ తరుణంలో పిల్లలకు చిన్నప్పటి నుండి పెద్దల పట్ల గౌరవం, వినయం, అలాగే పక్షులు జంతువుల పట్ల ప్రేమ, దయాగుణాలు కలిగి ఉండటం వంటి విలువలు నేర్పిస్తే భవిష్యత్తులో అందరూ సుఖ సంతోషాలతో జీవిస్తారనే ఆశయంతో ఈ వీడియోను రూపొందించాము. మీ అందరి ఆశీస్సులతో భవిష్యత్తులో మరిన్ని వీడియోలు రూపొందిస్తామని తెలియజేస్తూ శ్రీనివాస్, అనపర్తి, తూర్పుగోదావరి జిల్లా. థ్యాంక్ యూ, అందరికీ నమస్కారం.